respected principal, Dr. Sharada Kumari, vice principal, Vita Madan Madam, and ECL principal, Dr. Uchai Gowda Garu, and my dear student, my dear staff, and my heart touching students, very good morning and very happy. I wish you all a very happy annual day celebrations, Sreya 2017. Enduko em mantram istaro kani naku Vasundhara Maulali స్టూడెంట్స్ మధ్యలోకి వచ్చినప్పుడు ఒక పవర్ అకాడమిక్ ఇయర్లో స్టార్టింగ్ నుంచి ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి చేతిలో చేసే ప్రయత్నంలో అనుభవించినటువంటి టెన్షన్ కానీ టైమ్లెస్ కానీ మీ అందరి ఫేస్లో చూసినటువంటి చూసేటటువంటి ఉత్సాహం అవన్నీ కూడా ఒక్క నిమిషంలో ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది. గీతా మేడం ఇయర్లో చాలా సందర్భాల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చేయడానికి నా దగ్గరకు రిక్వెస్ట్ చేయడానికి చాలాసార్లు వచ్చింది. వచ్చిన సందర్భంలో ప్రతిసారి అంటుంటుంది, సార్ స్టూడెంట్స్ 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు యాన్యువల్ డే సెలబ్రేషన్స్, నీగర్గా వెయిట్ చేస్తున్నారు సార్, ఇంకా టైం వేస్ట్ వెయిట్ చేయడానికి వాళ్ళకి సహనం లేదు అని చెప్పడం జరిగింది. అయితే మై డే స్టూడెంట్స్, వెయిట్ చేసింది మీరే కాదు, ఈగర్గా నేను కూడా మీ సెలబ్రేషన్స్ ఎప్పుడూ వెయిట్ చేస్తాను. ఎందుకంటే మీలో ఉండే ఉత్సుకత, మీలో ఉండే ఫైర్, మీలో ఉండే టీమ్ వర్క్, మీరు ఇచ్చే ఇటువంటి హాస్పిటాలిటీ, మీరు మెయింటైన్ చేసే డిసిప్లిన్, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ వసుంధరా మౌలాని కాలేజ్. అయితే మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు ఈ అకాడమిక్ ఇయర్ ఇంకొక తుక్క వసుంధర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కు యాడ్ అయినటువంటి విషయం. తుర్పు ముక్క అని ఎందుకంటారంటే నా కోవిడ్ కాలేజెస్ లో ఉమెన్స్ కాలేజెస్ ఉన్నాయి, మన గ్రూప్ లో కోవిడ్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ కోవిడ్ కాలేజెస్ లో చూసేటటువంటి స్టూడెంట్స్ లో చూసేటటువంటి ఫైర్ అండ్ ఎంథూజియాస్టిక్నెస్ అండ్ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఒక తుర్పు ముక్కలాగా ఉంటాయి. కాబట్టి ఈసారి ఇంకొక తుర్పు ముక్క యాడ్ అయింది, అదే ఈసీఎల్ కోవిడ్. యాక్చువల్గా ఈ అకాడమిక్ ఇయర్ అన్ఇంటెన్షనల్గా, యాక్చువల్గా నా ఐడియా కోవిడ్ బ్రాంచ్ ఈసీఎల్ ఎస్టాబ్లిష్ చేయడానికి 17-18 పెట్టుకున్నాను. యాక్చువల్లీ లాస్ట్ టైం స్టూడెంట్స్ మధ్యలో కూడా అనౌన్స్ చేశారు, యాక్చువల్లీ ఇక్కడ పార్టీ ఇక్కడ జరగకుండా ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, అమ్మ మీరందరూ ఓవర్ ఫ్రెండ్స్లోకి వెళ్తున్నారు, నెక్స్ట్ ఇయర్ వెళ్తున్నారు అంటే అకాడమిక్ ఇయర్ వెళ్ళబోతున్నారు, నెక్స్ట్ అదే ప్లేస్లో 17-18లో అంటే 16-17 కాదు 17-18లో కోవిడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ మీరు ఇచ్చినటువంటి ఈ ఉత్సాహం, ఈ ఎంకరేజ్మెంట్, మీ పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ అండ్ ఆ భగవంతుని కృప ఇవన్నీ కలిపి ఒక 1 ఇయర్ ముందే దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన విధంగా నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఇండియా గేట్ వద్ద పరేడ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఘనత మౌలాలి విద్యా సంస్థలకు ఉంది. అదే కాదు, అక్కడ మీకు చూసినట్లయితే గత 4 ఇయర్స్ నుంచి
ఇంటర్మీడియట్ లో ఎంపీసీ కాకపోతే సిఎస్సీ, సిఎస్సీ కాకపోతే ఎంఎస్సీ, వీటిలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో రెండు రాష్ట్రాలను కలిసి ఉన్నప్పటి నుంచి మళ్ళీ ఒక సింగిల్ రాష్ట్రం ఏర్పడినప్పటికి కూడా టోటల్ గా కన్సిక్యూటివ్ గా 4 ఇయర్స్ లో టాప్ 10 లో నిలబెట్టినటువంటి ఘనత వసుంధర మౌలాల సంస్థ. అదే కాదు, ఇక్కడ స్టూడెంట్స్ యొక్క చిన్న ఎగ్జాంపుల్, మనం 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్కి ఆ విధంగా చేసేది. ఈ జనరేషన్లో తన సోదరి సోదరులకు కూడా చేయనటువంటి సేవ ఆ విధంగా చేసేటటువంటి తత్వం మన వసుంధరావు మౌలాన సంస్థలు నేను అర్థం చేయడం జరిగింది. ఎందుకంటే అతను అబ్జర్వ్ చేస్తే ఎవరు లోపల ఉందనుకోరు, అంత కాంపిటీషన్తో జనరల్ కామన్ మీ అందరితోటి కాంపిటీషన్లో ఉన్నాడు. ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక శారదా మేడం, డాక్టర్ శారదా మేడం గురించి మీకు చెప్పాలంటే ఆమె ఒక్క వర్క్ కాదు, కాలేజీనే తన సొంత ఇంటిలాగా భావిస్తుంది. వర్కింగ్ షీట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్రిన్సిపల్ లక్షణం ఏంటంటే ఏ కారణంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యేటటువంటి లక్షణం ఉండాలి. ఇది నా డ్యూటీ కాదు, అది నా డ్యూటీ అవును అనే ఆలోచన ఉండకూడదు. అలాంటి లక్షణం ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉన్నటువంటి డాక్టర్ శారదా కుమార్ మేడం ప్రత్యేకించి సందర్భంగా అభినందిస్తున్నాను. చూస్తాం ఫ్లోర్ మీద తను పాడే తాపత్రయం అంటే డిసిప్లిన్ కంట్రోలింగ్కి తను పాడే తాపత్రయం చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది. మంచి మంచి భవిష్యత్తులో మీరు అందరూ కూడా ప్లేస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ